విమానాశ్రయ విస్తరణ జరుగుతూ ఉంది. గన్నవరం విమానాశ్రయ విస్తరణ రన్వే కావాల్సినటువంటి మట్టి కానీ రాయి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చుట్టుపక్కల ఉన్న పనుల్లో లేకపోతే చెరువులో చేస్తారు, ఎక్కడో పక్క జిల్లా నుంచి తీసుకురారు కదా. అంత పెద్ద విమానాశ్రయ విస్తరణ జరిగింది. అట్లాగే మీకు బందర్ నుంచి విజయవాడ రోడ్డు జరిగింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇదంతా గన్నవరం నుంచి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? దిలీప్ బిల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్. వాటన్నిటికీ బిల్లులు ఉంటాయి, వాటికి ఏజెన్సీలు ఉంటాయి, వాటికి ప్రాపర్ మైనింగ్ బిల్లు కూడా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బైపాస్ రోడ్డు జరుగుతూ ఉంది, బైపాస్ రోడ్డుకి మళ్ళీ ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకొస్తారు? ఎక్కడైనా కొండలు ఉంటేనో లేకపోతే మట్టి ఉంటేనో తీసుకొస్తారు. అది సాధ్యం, నియరెస్ట్ పాయింట్ అది కాబట్టి అక్కడ చేశారు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు, ఎవరు కల్పించుకునేది కాదు. వాటన్నిటికి మైనింగ్ బిల్లులు ఉంటే చాలా క్లియర్గా ఉంటుంది వాటికి. కాబట్టి అవన్నీ ఊరికే బ్రహ్మలింగం చెరువులో ఫుల్గా నీళ్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. మీకు ఉంటే కావాలంటే వెళ్తే మంచి ఆర్గానిక్ చేపలు దొరికితే చూసుకోండి. అవును, రామారావు గారు అభిమానులని మేం కాదనలేదు కదా. అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. హైదరాబాద్లో విమానాశ్రయానికి రామారావు గారి పేరు పెడదాం అనుకున్నారు, ఏమైంది? రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. ఇప్పుడు జగన్ గారు ఇక్కడ జిల్లాకి పేరు పెట్టారు. ఈ మాట్లాడే గొంతులన్నీ కూడా అప్పుడు ఎందుకు మరి మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చున్నారు? మంచి పని చేసినప్పుడు కూడా దాన్ని స్వాగతించాలి కదా, జిల్లాకి పేరు పెట్టినప్పుడు. సరే, ఆయన ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఈ కాలేజీలు కానీ అన్నింటినీ క్లబ్ చేసి చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ తరఫున. అది గవర్నమెంట్ డెసిషన్ కదా. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెట్టగలిగి ఉంటే ఇవన్నీ రావు కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గన్నవరంలో విమానాశ్రయం కట్టాం, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం, దానికి రామారావు గారి పేరు పెట్టగలిగామా? పెట్టలేదు కదా. జిల్లాకి పేరు పెట్టగలిగామా? మరి మాట్లాడే మేధావులు అందరినీ అది అడగండి. నేను కూడా అదే ప్రభుత్వంలో ఉన్నా కదా. అవునబ్బా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినప్పుడు గొడవ చేసాం తెలుగుదేశం పార్టీలో ఉండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేసినప్పుడు గన్నవరం విమానాశ్రయానికి రామారావు గారి పేరు ఎందుకు పెట్టలా? అక్కడ పెట్టమని అడిగాంగా 10 సార్లు. ఇక్కడ ఎందుకు పెట్టలా? నా చేతిలో ఉన్నప్పుడు నేను పెట్టకుండా ఇంకోళ్ళ గురించి నా సీఎం గారికి చెప్పాము, రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేస్తే అది గవర్నమెంట్ స్టాండ్స్ ఏమని చెప్పారు కదా. దాంట్లో అవునబ్బా, రామారావు గారి పేరు పెట్టడం వలన తీయటం వలన రామారావు గారికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వలన ఆయన కొత్తగా వచ్చేటువంటి ఇదేం లేదు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ప్రజల జీవన ప్రమాణాలని లేకపోతే ప్రజలకి నిత్యం ఉండే సమస్యలను తీర్చేటువంటి సమస్య ఏం కాదు. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య ఏదో పేరు గొడవ. చంద్రబాబు నాయుడు గారికి ఆహారం లేదు కాబట్టి ఇటువంటి పట్టు తిరుగుతాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు జిల్లాకి పేరు పెట్టి ఉండొచ్చు, భారతరత్నం తెచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా. ఏం క్వశ్చన్ చేస్తారు? మన ఇద్దరం వెళ్దాం పద, ఇప్పుడు వెళ్దాం పద, నీ మీద పెట్రోల్ పోద్దాం, ఆయన వాటేసుకో సరిపోతుంది. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహుతికి ప్రయత్నించాడు, ఆయన వస్తుంది 18వ తారీఖు నుంచి మన నియోజకవర్గంలో గడపడ కార్యక్రమం మొదలు పెడతాం. తన స్వయం కృషితో పైకి వచ్చాడు, ఆయన ఎవరు పైకి తీసుకురాలా, అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఇవన్నీ చెబితే చాలామంది నిద్రపోరు. ఆయన పెళ్లితో సహా ఎవరి పాత్ర లేదు, ఏమి లేదు. పాపం కష్టపడి తన టాలెంట్తో తను పైకి వచ్చాడు. తను కష్టపడ్డాడు, తెలుగుదేశం పార్టీకి 2009లో ప్రచారం చేశాడు, వాడుకొని కరివేపాకులాగా వదిలేశారు. ఈరోజు అతను సినిమాలు చేసుకుంటున్నాడు, తన కెరీర్ తను చూసుకుంటున్నాడు. చూసుకునేవాడిని అనవసరంగా విమర్శించడం, నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వెందుకు రాలేదంటారు ప్రతిసారి. గేదకు దొరద పుడితే ట్రాన్స్ఫార్మర్కి రుద్దుకోవాలి, గోడకు రుద్దుకోవాలి, దారుణమైన రుద్దితే కర్ర పెట్టి కొడతారు. పనికి మాలిన ఏదోళ్ళు మొత్తం. ఇప్పుడు ఇంట్లో నాలుగు ఎలుకలు దూరినాయి అనుకో, చంద్రబాబు గారు ఏం చెబుతాడంటే ఇల్లు తాళ పెట్టండి అని చెబుతాడు.
జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధం పాపం అమరావతితో? ఆయన ఎప్పుడన్నా వచ్చి రైతులను పొలం ఇమ్మన్నాడా, లేకపోతే రైతులు పొలం ఇవ్వటంలో ఆయన పాత్ర ఉందా? ఏం లేదు కదా. ప్రతి సమస్యకి ఆయన్ని లాగటం, అతన్ని ఇన్వాల్వ్ చేయటం. పవన్ కళ్యాణ్ గారు అసలు వీళ్ళు అడిగినా అడగకపోయినా వీళ్ళు అడిగిన దాన్ని స్పందిస్తున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ ఎందుకు పెద్ద స్టార్ ఉండగా? పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ఆయన ఒక సీట్ కాడికి వెళ్ళలేదు అన్నారు, ఆయన చూసి వైసీపీ భయపడుతుందా, లేకపోతే అతని సందర్భం ఎందుకు ఉంది? ఈ విషయంలో అంత పవన్ కళ్యాణ్ లేదు. నేను అనలేదు ఒక సీట్ కూడా గెలవలేదని, నేను అనలా. అది నిజమే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు ఈ విషయం? కాదబ్బా, విమర్శ వేరు, వాస్తవం వేరు. వాస్తవమా కదా గెలవంది? దాన్ని నేను అన్నానని చెబుతా వింటున్నాను. గెలిచాడు ఆయన ఎక్కడన్నా? గెలవడం కాదు మరి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో మీ సభ్యులు ఎవరు మాట్లాడారు? వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు. ఎందువల్ల? ప్రతి ఒక్క విషయంలో ఆయన బాగా సూపర్ స్టార్ కదా, క్రేజ్. చిరంజీవి గారి కన్నా ఎక్కువ సార్. ఎవరైనా ఎక్కువ గెలవడం? ఏం లేదు, అందరు పార్టీకి పని చేస్తారు, ఏమి ఇబ్బంది లేదు. సీఎం గారిని గెలిచారు, ఎక్కువ మంది అనొచ్చి నెక్స్ట్ కన్ఫర్మ్ చేసినట్టు వస్తుంది. మీకేం ఆహారం లేదంటే.